జన ఆశీర్వాద యాత్ర రెండో రోజు విజయవంతంగా సాగింది. సూర్యాపేట నుంచి ప్రారంభమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల మీదుగా యాదాద్రి చేరుకుంది. ఇవాళ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం యాత్ర ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా హైదరాబాద్ చేరుకోనుంది. నాంపల్లిలోని పార్టీ తెలంగాణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభతో యాత్ర ముగియనుంది. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సూర్యాపేటలో యాత్ర తిరిగి ప్రారంభమై మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, తొర్రూరు మీదుగా రాయపర్తి వద్ద వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. వర్ధనపేట మీదుగా వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకుంది. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాసాపూర్ కోటను సందర్శించారు. యాదాద్రి జిల్లా ఆలేరు నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. యాత్రలో భాగంగా అధికారపక్షంపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబంలో బందీ అయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కేసీఆర్ రోజు రోజుకు దిగజారుతున్నారని ఆరోపించారు. ఏడేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తన నీడను చూసి తానే భయపడుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్ని పైసలు పంపిస్తుండో అడగండి, కేసీఆర్ ఎన్ని పైసలు పంపిస్తుండో అడగండి. ఒక్క రూపాయి లేదు. ఆయన ఎలక్షన్ల కోసము కలెక్షన్ చేస్తాడు, ఎలక్షన్లు వస్తే ఖర్చు పెడతాడు, ఎలక్షన్స్ అయిపోయినాక మర్చిపోతుడు. 7 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారు, ఒక్క రూపాయి అవినీతి లేదు. నీతి నిజాయితీతో పరిపాలన చేస్తున్నాడు, ధర్మకర్తగా పనిచేస్తా ఉన్నాడు. ఇది ప్రజల డబ్బు, ప్రజల కోసం ఖర్చు కావాలి. దుబారా ఖర్చు చేయకూడదు, ఓట్ల కోసం ఖర్చు చేయకూడదు. నేను ధర్మకర్తగా ఉంటానని 7 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి నీతి నిజాయితీతో పనిచేస్తున్నాడు. మరి 7 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పనిచేస్తున్నాడు ఆలోచన చేయండి. ప్రాజెక్టుల పేరు మీద 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో. కాంట్రాక్టులు వస్తే, ట్రాక్టర్లు వస్తే టిఆర్ఎస్ నాయకులే తీసుకుంటారు. ఇచ్చేది ట్రాక్టర్లు నరేంద్ర మోడీ గారు, తీసుకునేది టిఆర్ఎస్ నాయకులు. ఇక్కడ హుజూరాబాద్ లో ఎన్ని అప్రజాస్వామిక పద్ధతులను ప్రయోగించినా గెలుపు తమదేనని భాజపా నేత ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభలో కమలాపూర్ లో ఈటెల పర్యటించారు. హుజూరాబాద్ లో తెరాసాకు డిపాజిట్లు కూడా దక్కవని ఈటెల జోస్యం చెప్పారు. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మచ్చలాగా, ఒక చీకటి కోణంలాగా, చీకటి అధ్యాయంలాగా కేసీఆర్ గారి నియంత్రణతో పాలన, ఇక్కడ పోలీసు రాజ్యం, అధికారుల రాజ్యం కొనసాగుతూ ఉంది. చరమగీతం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు కదా, కేసీఆర్ చేజమ్మ దిగచ్చిన ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు కనుక దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇవాళ ప్రజాస్వామ్య మొత్తం ఎన్నికలు చెప్పండి. నీ పార్టీకి హుజూరాబాద్ లో డిపాజిట్ కోల్పోవడం ఖాయం ఖాయం చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఇవాళ యాత్ర యాదాద్రిలో ప్రారంభమై ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 6 గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభతో యాత్ర ముగియనుంది.